వెంకటేశాయ భావి చిన్నారులు శతక పద్యాలను వినడం నేర్చుకోవడం ద్వారా వారి నైతిక విలువలు భావి జీవితం తీర్చిదిద్దబడుతుంది చిన్నల నుంచి పెద్దల దాకా అందరినీ అలరించే లాంటి భక్తి నీతి శతక పద్యాలను ఏర్చి కూర్చి వినూత్నంగా రూపొందించిన కార్యక్రమమే ఈ శతక పద్యమంజరే అమ్మచేతి గోరుముద్ద లాంటి వెంకటేశ్వర శతక పద్యాన్ని డాక్టర్ మేడసాని మోహన్ గారి మధురమైన మాటల ద్వారా ఇప్పుడు విందాం పల్లవపాణి విశ్వగురుహామిని ఇట్టి ప్రపంచమంతకు తల్లి సమస్త జీవుల నిధానమ శ్రీ అలమేలుమంగ నీ చల్లని చూపుచిల్కి వెరజల్లగా పుణ్యుల మైతిమండ్రు భూమెల్లను నీ వధూమణిని అనేక విధంబుల వెంకటేశ్వర సాక్షాత్తు కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామివారు ఆ వెంకటేశ్వర స్వామివారి యొక్క పట్టపురాణి దేవేరి అయినటువంటి అమ్మవారు అలమేలుమంగా అన్నమాచారుల వారు ఈ పద్యంలో దేవదేవుని సంబోధనాత్మకంగా పిలుస్తూ చెప్తూ ఉన్నారు స్వామి అమ్మవారు అనేక వరాలు అనుగ్రహిస్తూ ఉన్నారు ఆశ్రయించినటువంటి దాసులందరికీ కూడా బిడ్డలందరికీ కూడా ఆ తల్లి అభీష్టాలన్నీ కూడా నెరవేరుస్తూ ఉన్నారు ఆ తల్లి పల్లవపాణి ఆమె చేతులు పరమసుకుమారములైనటువంటి ఆ చేతులు బాహువులు అంటే సౌకుమార్యం ఎక్కడుంటుందో సౌందర్యం అక్కడుంటుంది సౌందర్యం ఎక్కడుంటుందో ఆనందం కూడా అక్కడ ఉంటుంది చైతన్యం కూడా అక్కడ ఉంటుంది అంటే అమ్మవారు తన చేతులతో ఆశీర్వాద రూపంగా కానీ ఇంకా సమస్త సమస్త సంపదలు ఇవ్వడంలో కానీ ఆ తల్లి అనుగ్రహిస్తూ ఉన్నారు విశ్వగురుభామిని విశ్వగురుడు ఎవరు అంటే వెంకటేశ్వరుడే విశ్వగురుడు అన్నచాల వారు ఒక సంకీర్తనలో కూడా చెప్పారు తానే తానే ఇందరి గురుడు సానబట్టిన భోగి జ్ఞానయోగి అపరిమితములైన యజ్ఞాలు ఒడిచేయ ప్రపన్నులకు బుద్ధి ప్రచరించి తపముగా ఫల వించు కపురుల గరిమల కర్మయోగి అన్ని చేతలను బ్రహ్మార్పణ విధి చేయ మన్నించు బుద్ధులకు మరుగజెప్పి ఉన్నత పదముల కొనరంగ కరుణించు పన్నగసేనుడే బ్రహ్మయోగి తనగ కపిలుడై దత్తాత్రేయుడై ఘనమైన మహిమశ్రీవేంకటరాయడై ఆనాడు కపిలాచారుడై సాంఖ్యం చెప్పినటువంటి వాడు ఈ దేవదేవుడే దత్తాత్రేయుడై గురు సంప్రదాయాన్ని లోకానికి విశదం చేసినటువంటి దేవదేవుడు ఈ వెంకటేశ్వరుడే తమరగ కపిరుడై దత్తాత్రేయుడై ఘనమైన మహిమ శ్రీ వెంకటరాయుడై వనరగ సంసార యోగము కృపశేయు అనిమిషగతులకు అభ్యాస యోగి కాబట్టి విశ్వగురుడు ఆయన సమస్త విశ్వానికి ఈ బ్రహ్మాండ భాండాలకంతా కూడా ఆ దేవదేవుడే గురుడు అటువంటి గురునకు భావిని ఈ అలమేలు మంగ విశ్వగురుభావిని చాలా అత్యద్భుతమైనటువంటి పదబంధము ఈ విశ్వగురుభావిని అనే శబ్దము ఇట్టి ప్రపంచమంత కుంతల్లి ఈ సమస్త జగత్తులకు కూడా తల్లి అయినటువంటి అమ్మవారు మాతృమూర్తి నమాతృ పరదైవతం అన్నాడు మనకు తెలుగులో సామెత ఉంది ఢిల్లీకైనా తల్లికి బిడ్డే అని కాబట్టి పురుషకారము ఆ దేవదేవుని కూడా ప్రేరణ చేయగలిగినటువంటి మహాశక్తి అమ్మవారు ఇట్టి ప్రపంచమంతకు తల్లి సమస్త జీవుల నిధానమా సమస్త జీవులకు కూడా సంపదలు అనుగ్రహించే తల్లి నిధి అనుగ్రహించే తల్లి శక్తులు అనుగ్రహించే తల్లి విద్యా ప్రధాన సమయే శరదిందు శుభ్రాం లక్ష్మీ ప్రధాన సమయే నవవిద్రుమాభాం విద్వేషవర్గహననే చ తమలీలాం దేవీం త్రిలోకజననీం శరణం ప్రపద్యే అని సమస్త దేవతలు కూడా ఏ తల్లి యొక్క పాదార విందాలను ఆశ్రయిస్తారో అటువంటి తల్లి సమస్త జీవుల నిధానమా శ్రీ అలమేలుమంగ ఆ అలమేలుమంగ ఆమె చల్లని చూపు చూస్తే ఒక్కసారి ఆ తల్లి కటాక్షించిందంటే అమృత కిరణాలతో కూడినటువంటి దయాదేవి ఆ తల్లి శతకవు అని వెంకటేశ్వర స్వామి వారి యొక్క అంతరంగాన్ని వక్షస్థలాన్ని అలంకరించినటువంటి ఆ అమ్మవారి యొక్క దయా అనే గుణాన్నే వేదాంతేసుకునే వారు శతకంగా రాశారు అటువంటి దయాదేవి ఆర్ద్రమైన మనస్సుతో బిడ్డలను ఆశీర్వదించే తల్లి బిడ్డలకు అన్ని శక్తులు ఇచ్చే తల్లి సాధకులు సంప్రదాయజ్ఞులు ఉపాసకులంతా కూడా వారి వారి సంప్రదాయంలో దేవతార్చన చేసిన తర్వాత సువర్ణ వృద్ధిం కురుమే గృహేశ్రీ సౌభాగ్య వృద్ధిం కురుమే గృహేశ్రీ కళ్యాణ వృద్ధిం కురుమే గృహేశ్రీ వర్ణము అంటే అక్షరము సువర్ణం అంటే జ్ఞానంతో కూడినటువంటి మంచి అక్షరం అంటే తల్లి నాకు జ్ఞానసిద్ధిని ప్రసాదించు సౌభాగ్య సిద్ధిని ప్రసాదించు ఇప్పుడు కళ్యాణ బంధుమైనటువంటి కళ్యాణ సిద్ధిని ప్రసాదించు హరిధ్యాన భక్తి గురో గురుస్మృతిం నిర్మల బోధబుద్ధిం ఇవన్నీ కూడా నాకు అనుగ్రహించు అని ఆ తల్లిని అర్థిస్తారు అలా అర్థించే జీవులందరికీ కూడా సమస్త జీవుల నిధానమ శ్రీ అలమేరు మంగ నీ చల్లని చూపు చిలికి వెరజల్లగా ఆ భక్తులపై ఆ దాసులపై అటువంటి బిడ్డలపై ఆ తల్లి తన చూపులు చల్లనైనటువంటి చూపులు వెదజల్లి వెదజల్లి అనుగ్రహిస్తూ ఉంటుంది అలా అనుగ్రహించినందువల్ల అందరూ కృతార్థులైనారు వెదజల్ల పుణ్యులమైతివి ఆ తల్లి యొక్క కరుణాకటాక్షం చేతనే మా జన్మలు సార్థకమైపోతున్నాయి అని యోగులు భావిస్తూ ఉన్నారు దాసులు భావిస్తూ ఉన్నారు అలా ఆ తల్లి బిడ్డలకు అనేక విధములైనటువంటి రీతులలో అనుగ్రహించి అనుగ్రహించి ధన్యులను చేస్తూ ఉన్నందువల్ల అటువంటి తల్లి నీ దేవేరి కాబట్టి మేము నీ పాదపద్మవులు ఆశ్రయించి ఆ తల్లి యొక్క వెంకటేశ్వర స్వామివారి యొక్క పాదారవింద మకరంద మకరందరసాస్వాదనం చేత మా జన్మలన్నీ కూడా ధన్యం చేసుకుంటున్నాము పుణ్యలమైతి వండ్రు భూబెల్లను ఈ సమస్త భూమండలంలో ఉండే జీవులంతా కూడా ఒక భూమండలంలో ఏమిటి సమస్త సృష్టిలో కూడా అన్ని లోకాల్లో ఉండే వారందరూ కూడా ధన్యులవుతూ ఉన్నారు నీ వధూమణిని అనేక విధంబుల సామ్రాజ్యాలు ఒక రాజ్యాలు కావాలన్నా సంపదలు కావాలన్నా ధనకనక వాహనాదులు కావాలన్నా కానీ విజ్ఞానంతో కూడినటువంటి మంచి బుద్ధి భౌతమ పరస్మిన్ సేముషీ భక్తి రూప అన్నారు భగవద్ రామానుల వారు సేముషీ భక్తి రూప ఎంత విజ్ఞానం కలిగినా గాని ఆ విజ్ఞానము భక్తుల సంతో సమ్మేళనం కలిగి ఉండాలి ఆ విధంగా అనుగ్రహించు అని అర్థించారు ఆ భగవద్ రామానుల వారు ఆ విధంగానే దాసులంతా కూడా అలవేలు మంగం అమ్మవారిని అర్థించాలి వెంకటేశ్వర స్వామి వారిని అర్థించాలి పుణ్యులై ధన్యులై ప్రకాశించాలని అన్నమాచారుల వారు ఈ పద్యంలో ప్రబోధం చేస్తూ ఉన్నారు వేమన కవింద్రుల వారి శతక పద్యాన్ని డాక్టర్ మైలవరపు శ్రీనివాసరావు గారి మధురమైన మాటల ద్వారా విందాం ఏమి కొంచువచ్చు ఎసటికి తానేగు పుట్టువేళ నరుడు గిట్టువేళ ధనము లెచటికేగు తానేగు నెచ్చటికి విశ్వదాభిరామ ఏమి కొంచువచ్చు ఎసటికి తానేగు బాగా ఆలోచించి చూస్తే ఏం తీసుకొచ్చాం పుట్టేటప్పుడు ఎక్కటికి తాను ఏ మరణించిన తర్వాత ఏ వ్యక్తి ఎక్కడికి ఎడుతున్నాడో ఏదైనా తెలుస్తోందా వచ్చేటప్పుడు ఏం తేలేదు వెళ్ళేటప్పుడు ఏమీ పట్టుకెళ్ళలేదు ఇక్కడ ఉన్నప్పుడైనా ఏదైనా సాధించగలుగుతున్నాడా అందరికందరూ సాధిస్తున్నారా అది కనిపించడం లేదు కొందరు సాధిస్తున్నారు కొందరు సాధింపలేకపోతున్నారు నరుడు పుట్టువేళ గిట్టువేళ పుట్టేటప్పుడు కొంచెం అంటే తీసుకొచ్చి పుట్టలేదు గిట్టువేళ పట్టుకుపోయేది ఏమీ లేదు చిత్రంగా లేదు ఎవరినైనా సరే నువ్వు వెళ్ళిపోయావు కదా ఏం జరిగింది అక్కడ ఏం జరుగుతోంది చెప్పగలరా ఎవడైనా ఏది తెలిసే అవకాశం ఉండదు ధనముల చటికే గు తానే గుణ చటికి నువ్వు విపరీతంగా సంపాదించావు కదా ఈ లోకంలో ధనాన్ని సంపా ఇంకా సంపదని దీంతోపాటు హోదాని పలుకుబడిని అధికారాన్ని ఇన్ని సంపాదించావు కదా ధనముల చటికే గు తానే గుణ చటికి చిత్రం కాదు దేనితోనూ దేనికి ఏమాత్రము సంబంధం లేకుండా పెడుతున్నాడు అంచత ఎరుకయే బ్రహ్మంబు ఈ జ్ఞానాన్ని తెలుసుకోవడమే నిజమైనటువంటి బ్రహ్మ పదార్థాన్ని చక్కనైనటువంటి ఒక పక్షి హంస అని అనుకుందాం నీళ్ళలో అలా గిరగిరగిరగిరగిరలా తిరుగుతుంది స్నానాన్ని చేస్తుంది దాని మీద అలా ఈదుతున్నట్లుగా పెడుతుంది కాళ్ళతో చిన్న చిన్నగా లోపల కనిపించకుండా ఈదుతూ అలా మునిగి ఒకసారి పైకి తేలుతుంది ఒక చుక్క కూడా దాని శరీరానికి అంటదు అలాగే ఒక ఉడుత అలాగే ఓ నక్క అలాగే మరోటి మరోటి ఇసుక మీద దొరుకుతుంది ఇసుకని నెత్తి మీద పోసుకుంటుంది భుజం మీద పోసుకుంటుంది ఏం చేస్తుంది ఇలా ఒకసారి దులపగానే మొత్తం ప్రతిరేణు రాలిపోతుంది ఇసుకలో ఉందా ఉంది ఇసుకని దులుపుకుందా దులుపుకుంది ఏం పట్టుకుపోయింది ఒక్క రేణువని కూడా పట్టుకెళ్ళరా హంస నీళ్ళలో ఉందా ఉంది నీళ్ళలో మునిగిందా మునిగింది ఏమి అంటుకుందా శరీరానికి ఏమి అంటుకోరా అలాగే ధనము కొంచురాడు రాడు ఎక్కడి నుంచో డబ్బును పుచ్చుకురాడు అలాగే ఇక్కడి నుంచి పోను పోడు ఇక్కడ అంటేదంటూ ఏమాత్రం ఉండనే ఉండదు ఎందుకింత అహంకారం అది అక్కడి నుంచి తేలేదా ఇక్కడి నుంచి పట్టుకుపోవా ఇక్కడేదో నాటకం ఆడతావా ఓ నాకు ఉంది అని అనుకుంటావా ఎంత పిచ్చి మాట అది అది ఏమాత్రము సరికాదు కాబట్టి మనకి ఏది నిలుస్తుంది అనేది ఒక క్షణం నువ్వు ఆలోచించుకుంటే దైవాన్ని గురించినటువంటి చింత నువ్వు ఏది చేసావో అది మాత్రమే నీ వెంట వస్తుంది తప్ప మరొకటి ఏది నీ వెంట రానే రాదు మన ఏవ మనుష్యాణం కారణం బంధ మోక్షయో మనం తాళం వేస్తాం గదికి ఆ తాళాన్ని తాళం చెవితో ఇలా తిప్పితే అంతే బిగుసుకుపోతుంది అదే తాళాన్ని తాళం చెవితో ఇటు అన్నట్టయితే తాళం తెలుసుకుంటుంది మనం గదిలోకి వెళ్ళగలం గది లోనికి వెళ్ళడానికి తాళాన్ని తీయడము మన చేతిలోనే గదిలోంచి వచ్చాక తాళాన్ని వేసి మళ్ళీ ఎవరూ వెళ్లకుండా నువ్వు కూడా వెళ్ళకుండా ఉండేలా చేసుకునేది కూడా ఆ తాళం చెవితోటే ఆ తాళం చెవి ఏది మన ఏవ మనసు మాత్రమే కాబట్టి మనస్సుని జాగ్రత్తగా నియమించుకుని నీ అధీనంలోనికి తెచ్చుకుని సరైనటువంటి విధానానికి ఉండేలాగా ఆ మనసుని నిలకడ చేసుకుని నిలుపుకొని కానున్నట్లయితే అప్పుడు అర్థమవుతుంది ఏం తీసుకొచ్చాను ఏం తీసుకుపోతాను ఈ ధనమేమిటి చుట్టాలేమిటి బంధువులేమిటి మిత్రులేమిటి ఆప్తులేమిటి అంతా కేవలం నాటక రంగం మీద ఆడేటటువంటి జగత్ నాటకము అని ఎరుకయే తత్వము అలాగే ఏదో లోకం నుంచి ఆ పైలోకం నుంచి ఈ లోకానికి ఈ రంగస్థలం మీదకి వచ్చాం కొంతకాలం జీవితాన్ని అలా నడపడానికి అక్కడ ఉన్నటువంటి విశ్వామిత్రుడు విశ్వామిత్రుడు ఎలా కాదో ఇక్కడ ఉన్నటువంటి హరిశ్చంద్రుడు హరిశ్చంద్రుడు ఎలా కాడో ఈ విశ్వామిత్రుడు లోకంలో మనకి మిత్రుడు అయి వేషాన్ని వేశాడో ఈ హరిశ్చంద్రుడు కూడా మనకి ఆప్తుడు అయి ఎలా వేషాన్ని వేసుకున్నాడో రంగస్థలం మీద మాత్రమే వాళ్ళ రూపాలు రంగులు మాటలు హావాలు భావాలు చేష్టలు అన్నీ మారి కనిపిస్తున్నారో అలాగే పుట్టేటటువంటి సందర్భంలో ఒకలా పుట్టి పోయేటప్పుడు కూడా అదే విధంగా పుట్టి మధ్యలో ఈ రంగస్థలం మీద మనం నా పేరు ఇది నా హోదా ఇది నా అధికారం ఇది నా సంపద ఇది నా ఆనందం ఇది నా ధనం ఇది అని మనం అనుకుంటున్నాం ఆ విశ్వామిత్రుడిని నేను హరిశ్చంద్రుడిని నేను అని వాళ్ళు అనుకుంటున్నట్టుగా ఆ రంగస్థలాన్ని దిగితే విశ్వామిత్రుడు వాడు కాదు ఆ రంగస్థలాన్ని ఒక్కసారి అడుగు తీసి కిందికి కాని పెట్టినట్టయితే హరిశ్చంద్రుడు కాడు ఇరుక ఏ బ్రహ్మంబు ఇరుకే నిజమైనటువంటి బ్రహ్మ పదార్థం కాబట్టి ఇక్కడికి ఏదో నాటక రంగ స్థలం మీద పరమేశ్వరుని ఆజ్ఞకి అనుగుణంగా నాటకాన్ని ఆడడానికి వచ్చిన దాన్ని తప్ప నిజంగా మరోటి కాదు నడిపించేవాడు వాడు నడిచేవాడిని నేను నడిపించే స్థలాన్ని చూపేది వాడు ఆ నడిపించవలసిన స్థలం ఆ వేదిక మీద కేవలం నటన చేస్తుండేవాడిని నేను అని కానీ ఆలోచించగలిగితే ఇరుకయ్యే తత్వంబు అలా తెలుసుకోగలడమే గొప్పదైనటువంటి తత్వజ్ఞానము అని వేమన తెలియచేస్తున్నాడు ఇది సహజంగా చాలామందికి అర్థం కాదు ఎందుకని బాగా ధనం ఉండి బాగా సంపద ఉండి మంచి పరుకు మంచి అధికారం ఉండి మంచి సేవక జనం ఉండి దాస దాసీ జనంతో అలా అద్భుతమైన ఉత్కృష్టమైన స్థాయిలో ఉన్నవాడికి ఇవేమీ బోధపడవు కానీ ఒక్కడ మాత్రం నిజం బోధపడ చేయవలసిన ఒక రోజుని పరమేశ్వరుడు ఏర్పాటు చేసి అప్పుడు మనకి బుద్ధికి కానీ ఒక్కసారి ఆయన ఆలోచనని కలిగిస్తే పూర్తిగా పరమేశ్వరుని ఆలోచనే మనకు కలుగుతుంది అశోకుడు వాడు బ్రహ్మాండమైనటువంటి యుద్ధాన్ని చేసి 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 భారతదేశం మొత్తాన్ని తల్లికోట యుద్ధం ద్వారా అంతా సాధించాక ఒక్కసారి అలా వెళుతూ వెడుతూ కొన్ని లక్షల శవాలు నేల మీద కనిపిస్తే అప్పుడు అనుకున్నాడు ఎంత నేరం చేశాను ఎంత ద్రోహం చేశాను ఎంత పొరపాటు చేశాను ఎందరిని నేను రాజరికాన్ని వహించడం కోసం ఇంతమందిని చంపి ఆ పాపాన్ని కట్టుకున్నానా ఎరుకయే తత్వంబు ఎరుకయే బ్రహ్మంబు తత్వము బ్రహ్మము అలాంటి జ్ఞానాన్ని పొందడమే ఆ జ్ఞానాన్ని పొందాడు ఇంకా నేను యుద్ధాన్ని చేయను ఇంకా నేను దండయాత్రకి వెళ్ళను ఇంకా ఈ కత్తిని పట్టను ఇంకా సైనికుల్ని రానేను వాళ్ళ జీవితాన్ని నాశనం చేయలేను పూర్తిగా మారిపోయాడు గుర్తుంచుకోగలగాలి ఇటువంటి ఎరుక తత్వజ్ఞానం ఉండడం ఏదో అది వచ్చినట్టయితే నేనేం చేయలేదు ఏం పట్టుకుపోను ఈ లోకంలో కేవలం చేయవలసింది ధర్మ కార్య ఆచరణ మాత్రమే అనేటటువంటి స్పష్టమైన దృఢమైన బలమైన ఆలోచన కలుగుతుంది అలా కలిగిన రోజునే పది మందికి చెప్పేటటువంటి తత్వ బోధని చేయగలడు ఏ వ్యక్తైనా అని తన అనుభవాన్ని జోడించి చెప్తున్నాడు వేమన మహాకవి మన అందరితో కూడా శ్రీకాళహస్తీశ్వరునిపై రచించిన శ్రీకాళహస్తీశ్వర శతక పద్యాన్ని ప్రముఖ పండితులు డాక్టర్ మాడుగుల నాగపణి శర్మ గారి మృదు మధురమైన గాత్రం ద్వారా విందాం ఎన్నేళ్ళుండి తిన్ ఏమి గంటి ఇక నేను వారి రక్షించదన్ నిన్నే నిష్ఠ భజించదన్ నిరుపమో నిద్ర ప్రమోదంగునాకెన్న డబ్బెడు ఎంతకాలమిటనే ఎంత కాలమిటనే ఏమైయడు చిన్నన్ నన్ను నన్ను కొనవే శ్రీకాళహస్తీశ్వరా స్వామి ఏళ్ళు బతికాను నేను చాలా పెద్ద వయస్సు దాకా జీవించాడు ధూర్జటి మహాకవి తాను జీవించటమే కాకుండా ఏ మనిషి యొక్క జీవన పరమార్థము కూడా ఏముంది అని ఒక బోధ చేస్తున్నాడు ఎన్నేళ్ళుండి తిన్ ఏమి కంటి ఇప్పుడు నేను సాధించింది ఏముంది ఏ గొప్పతనం చూశాను నేను నేను ఎవ్వరి రక్షించి తిను ఎవరిని రక్షించగలను నన్ను నేనే రక్షించుకోలేని వాణ్ణి ఒకరినేమి రక్షిస్తాను ఉద్ధరేత్ ఆత్మనా ఆత్మానం అంటే మహాకవులు ఇలా అన్నారు అంటే వాళ్ళందరూ ఏదో అసమర్థులై మనకు చెబుతున్నారనే అర్థం తీసుకోరాదు మనం మన జీవితానికి అన్వయం చేసుకోవలసినట్లుగా వాళ్ళు చెబుతున్నారు ఆచార్య శంకరులు చెప్తారు నయంత్రం నో మంత్రం నాకు యంత్రము తెలీదు మంత్రము తెలీదు తంత్రము తెలియదని అంటే ఆచార్యుల వారికి తెలియదని కాదు మనకు తెలియదని వారు చెబుతున్నారని గ్రహించాలి అందువల్ల నుండి తిని ఏమి కంటి ఇక నేనెవ్వారి రక్షించదన్ నిన్నే నిష్ట భయించదన్ నిరుపమో నిద్ర ప్రమోదంబు నాకెన్నం డబ్బెడు నిరుపమైనటువంటి నిద్ర ఉన్నిద్ర ప్రమోదము ఉన్నిద్ర అంటే నిద్ర మేలుకోవడం రోజు పడుకుని మేలుకుంటున్నారా రాత్రి పడుకుంటున్నాడు పొద్దున మేలుకుంటున్నాడు ఇది ఉపమానము కలది నిరుపమానమైన మేల్కొల్పు రావాలి అంటే మళ్ళీ పునర్జన్మ రాహిత్యము కావాలి అటువంటి స్థితి మోక్షము కావాలని కోరుతున్నాడు నిరుపమోన్నిద్ర ప్రమోదంపు నాకు ఎన్నం ఎంతకాలము ఇటుల నేను ఉన్నా ఎంతకాలం ఇటు లేనిట్లున్నా ఏమయ్యడు ఏమవుతుంది ఎంతకాలము బ్రతికితే మాత్రమే ఉంది చిన్నంబుచ్చక బుచ్చక నన్ను చేకొనుము ఇదే శ్రీకాళహస్తీశ్వర నన్ను చిన్నబుచ్చకుండా నీ చేయూతను ప్రసాదించు తండ్రి అప్పుడు నేను మహాద్భుతమైనటువంటి ఔన్నత్యాన్ని పొందగలుగుతాను అని చెబుతూ ఉన్నాడు ఇప్పుడు మారణ కవింద్రుల వారు రచించిన భాస్కర శతక పద్యాన్ని డాక్టర్ కెవి వి శ్రీరంగ నాయకి గారి గాత్రం ద్వారా విందాం కారణమైన కర్మములు కాక దిగంబడవు ఎన్ని గొందులందు ధూరిన ఎంత వారలకు తొల్లి పరీక్షితు శపభీతుడై వారి దినొప్పను పరిగపై పదిల ముంబుగదగిండినన్ క్రూర భుజంగ దంతహతి కూలడే లోకులెరుంగ భాస్కరా చేసిన కర్మ వ్యర్థంగా పోదు మనం ఎంత ఆ కర్మ నుండి విడిపడిపోదామన్నా ఆ కర్మ ఫలితాన్ని తప్పించుకుందామని ప్రయత్నం చేసినా అది విడిచిపెట్టదు కర్మ ఫలితాన్ని అనుభవించి తీరవలసినదే అనే అంశాన్ని ఈ పద్యంలో కవి పరీక్షన్ మహారాజుని ఉదాహరణగా చెబుతూ అందిస్తున్నాడు కారణమైన కర్మములు కర్మ ఫలితానికి హేతువులైనటువంటి పనులు ఎన్ని గొంతులందూరిన మనం ఎన్ని మెలికలు తిరిగి దాగికొని ఉన్నప్పటికీ వెంటపడి అనుభవింపచేస్తాయి సామాన్యులకే కాదు అసామాన్యులకు కూడా తప్పదు పూర్వం పరీక్షణ్ మహారాజు గారు శాపానికి భయపడి తాను సముద్రంలో ఒంటి స్తంభం మేడ కట్టుకుని ఎంతో భద్రంగా ఉన్నాననుకున్నాడు కానీ తక్షకుడు వచ్చి ఆ కాటు వేసి పరీక్షన్ మహారాజు మరణానికి కారకుడైనాడు ఇది భారతంలో భాగవతంలో ఇతర పురాణాలలో ఉన్న కథ ఈ పరీక్షన్ మహారాజు గారి కథను తీసుకొని కర్మానుభవం తప్పదు అనేటువంటి సిద్ధాంతాన్ని ఈ పద్యంలో కవి మనకి అందిస్తున్నాడు ఎన్ని గొంతులందూరిన ఎన్ని సందులలో మారిన మనం ఏదైనా భయం ఉన్నప్పుడు నక్కి కూర్చోవటం అనేది సాధారణంగా లోకంలో కనపడుతూ ఉంటుంది ఏదైనా తప్పు చేసినప్పుడు చిన్నపిల్లలు కూడా ఆ తలుపు చాటును ఈ బీరువాల చాటును నక్కి కాసేపు కనపడకుండా ఉంటారు తల్లిదండ్రులు దండిస్తారు అని ఆ భయం కొద్దీ మనం ఎంత దాగినా ఆ కర్మఫలం మనకు చేరువైనప్పుడు మన దాగుడు మూతలు ఏవి కూడా సరిపోవు పరీక్షణ మహారాజును శృంగి అనేటటువంటి మహర్షి శపించాడు పరీక్షణ మహారాజు సామాన్యుడా కాడు ఉత్తర అభిమన్యుల యొక్క కుమారుడు సాక్షాత్తుగా శ్రీకృష్ణ పరమాత్మకి దగ్గర సంబంధం ఉన్నటువంటి వాడు పరీక్షన్ మహారాజు ఉత్తర గర్భంలో ఉన్నప్పుడు మరి అశ్వత్థామ వేసినటువంటి బ్రహ్మాస్త్రము చేత లోపల బాధపడుతూ ప్రాణములు పోయే స్థితిలో ఉన్నప్పుడు కృష్ణ పరమాత్మ మాత్ర దేవుడు వేలంతగా ఉత్తర గర్భంలో ప్రవేశించి రక్షించాడు ఈ ప్రకారం మనం చూసినట్లయితే శ్రీకృష్ణుడు పరీక్షిత్తు సహోదరులు ఇంతటి పరీక్షిత్తుకి కూడా శాపానుభవం తప్పల పరీక్షన్ మహారాజు గారు వేటకి వెళ్ళాడు శమీక మహర్షి ఆశ్రమం దగ్గరికి వెళ్ళినప్పుడు తపస్సమాధిలో ఉన్న మహర్షిని చూసి మంచినీళ్ళు ఇమ్మని అడిగాడు సమాధిలో ఉన్నటువంటి ఆ మహర్షికి ఇతని మాటలు వినిపించలేదు రాజునైన నేనడిగినా మంచినీళ్ళు ఇవ్వలేదనేటటువంటి అహంకారంతో ఆ పక్కనే చచ్చి పడి ఉన్న ఒక పామును తన ధనుస్సుతో తీసి శమీక మహర్షి మెడలో వేసి వెళ్ళిపోయినాడు తరువాత దూరం నుండి వచ్చినటువంటి కుమారుడు శృంగి ఇతని పేరు శృంగి అంటే శృంగము కలవాడు కొంచెం కోపిష్టివాడు చిన్నవాడు గనక ఆవేశకావేశాలు తప్పవు తండ్రి మెడలో చచ్చిన పామును వేసి అవమానించిన వ్యక్తి ఎవరైనా సరే వారం రోజులలో తక్షకుడనే పాము కాటుకి గురి అయి మరణించాలి అని శాపం పెట్టాడు ఈ శాపవార్త పరీక్షన్ మహారాజుకు చేరింది వారం రోజుల్లో మరణించటం తథ్యమనే సంగతి తెలుసుకుని తన ప్రాణరక్షణ కోసంగా ఒంటి స్తంభం మేడని ఏర్పాటు చేసుకున్నాడు సముద్రంలో సముద్రం అంటే చుట్టూ నీరుంటుంది ఒకటే స్తంభం చాలా ఎత్తుగా ఏర్పాటు చేసుకున్నాడు అంత ఎత్తుకి ఈ పాము ఎక్కి పాకి వచ్చి తనను కాటు వెయ్యలేదని తాను భావించాడు అందుకనే వారి దీనొప్పు నుప్పరిగా ఉప్పరిగా అంటే బాగా ఎత్తైనటువంటి ప్రాంతం పదిల దాగి చాలా జాగ్రత్తగా ఉన్నానని అనుకున్నాడు రోజులు గడుస్తున్నాయి ఒకరోజు రెండు రోజులు మూడు రోజులు నాలుగు ఐదు ఆరు ఏడో రోజు సంధ్యా సమయం అయింది సూర్యుడు అస్తమించబోతున్నాడు ఇంకా తక్షకుడి శాపం నన్ను ఏమీ చెయ్యలేదు అని అనుకుంటున్న తరుణంలో తక్షకుడు ఒక బ్రాహ్మణుని ద్వారా ఒక పండును అందించాడు ఆ ఇచ్చిన పండు తీసుకుని వి విప్స చేసేసరికి అందులో నుండి చిన్న పురుగు రూపంలో వచ్చిన తక్షకుడు కాటు వెయ్యటం అనేది జరిగింది అయితే ఒంటి స్తంభం మేడ కట్టుకొని ఉన్నాడా లేదా అన్న విషయం భారతంలో భాగవతంలో ఒంటి స్తంభం మేడలో ఉన్నటువంటి విషయం ప్రస్తావన లేదు శాప వృత్తాంతం సమానంగానే ఉన్నది ఈ ఏడు ఖండాల మహోన్నత భవనాన్ని నిర్మింపచేసి అందులో నివసించాడు అనేది దేవి భాగవతంలో ఉన్నందువలన ఒంటి స్తంభం మేడగా అది లోకంలో ప్రసిద్ధిని పొందింది కనుక మనం అనుభవించవలసి వచ్చినప్పుడు మనం ఎన్ని గొంతుల్లో దూరినా ఎన్ని సందుల్లో దూరినా మనం అనుభవింపక తప్పదు పరీక్షిత్తు తక్షక శాపాన్ని అనుభవించినట్లుగా మనం చేసినటువంటి కర్మఫలాన్ని మనమే అనుభవించి తీరాలి అనే సత్యాన్ని లోకానికి ఈ పద్యం ద్వారా మారణ మహాకవి అందించాడు భావరాగయుక్తంగా సాగిన శతక పద్య మంజరి కార్యక్రమాన్ని ఆద్యంతం వీక్షించారు కదా ఈ కార్యక్రమం మిమ్మల్ని ఎంతగానో ఆకట్టుకుందని ఆశిస్తూ మళ్ళీ ఇదే కార్యక్రమంలో కలుద్దాం ఓం నమో వెంకటేశాయ